విశాఖలో రౌడీల మధ్య ఆధిపత్య పోరు మరోసారి కలకలం రేపుతోంది జనావాసాల మధ్య అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో రెచ్చిపోయారు విశాఖ నగరం ప్రశాంతంగా ఉందంటూ కొంతకాలం క్రితం చెప్పిన పోలీసులకు ఇప్పుడు తాజా పరిస్థితులు సవాలుగా మారాయి ఉన్నవాళ్లని కట్టడి చేశామనుకునే లోపే కొత్త వాళ్లు పుట్టుకొస్తుండటంతో ఖాకీలు తలలు పట్టుకుంటున్నారు పట్టుమని పాతికేలు కూడా నిండడి కుర్రాళ్లు కత్తులు చేతబట్టి రౌడీ చేస్తుండటం ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే రెక్కీ నిర్వహించి మరీ ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది విశాఖలో రౌడీ మూకల ఆగడాలు నీరులా బుసలు కొడుతున్నాయి రౌడీ షీటర్ సాన వెంకటేష్ రెడ్డి అలియాస్ బండరెడ్డి హత్య జరగడానికి కారణం స్థానిక రౌడీల మధ్య ఆధిపత్య పోరే కారణమని పోలీసులు భావిస్తున్నారు నగరంలోని సత్యం జంక్షన్ సమీపం దగ్గరున్న జయభేరి కార్ల షోరూం పక్కన మంగళవారం రాత్రి రౌడీ షీటర్ వెంకటేష్ రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు విచారణలో తెలిసిన నిజాలు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారాయి రౌడీ గ్యాంగులపై నిఘా పెట్టి క్రైమ్ రేటును తగ్గించామని అనుకున్నంతలోపే మళ్లీ సరికొత్త గ్యాంగులు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది అలాంటి ఓ గ్యాంగ్ సభ్యులే రౌడీ షీటర్ బండరెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది రెడ్డి అలియాస్ బండరెడ్డి మొదట్నుంచి రౌడీ గ్యాంగ్లతో కలిసి సెటిల్మెంట్ హత్యలు చేస్తుండేవాడు గతంలో జరిగిన బాక్సర్ సంతోష్ కుమార్ హత్య కేసులోనూ ఆయిల్ రాము హత్య కేసులోను బండరెడ్డి ప్రధాన నిందితుడు పాత కక్షలు ఈ హత్యకు కారణం కాదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు అతని వెంట తిరిగే అనుచరులతోనే వెంకటేష్ రెడ్డికి విభేదాలు వచ్చినట్టు గుర్తించారు హత్యకు పాల్పడింది హెచ్బీ కాలనీకి చెందిన అనిల్ రింగ్ దుర్గా ఆటో శంకర్ లేనని బండరెడ్డి భార్య లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు లీడర్ గా ఎదగాలనుకున్న అనిల్ వెంకటేష్ రెడ్డిని అడ్డుగా భావించి ఈ హత్య చేసుంటాడు అని పోలీసులు అనుమానిస్తున్నారు రిపోర్ట్ తీసుకోవడం ముగ్గురు సస్పెక్ట్ సస్పెక్ట్ ఇచ్చారు చేస్తున్న వాడిని త్వరలోనే పట్టుకుంటాం అలాగే ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు అలాగే వీళ్ళ ఉన్న విభేదాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి అయితే హత్య చేసిన వాళ్ళందరూ కూడా నిందితులు కేవలం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ లోపు వాళ్ళే చేస్తే అని గుర్తించడం జరిగింది పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు హత్య చేసిన వారు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్కేళ్ల లేనని చెబుతున్నారు వెంకటరెడ్డి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పారు పోలీసులు